Good morning, friends. Daily itla kadagastaru friends manaku. Kadagesina tarvata manchiga iga vaatiki gaddi esi super ga muttam adi gaddi gaadi gidi muttam kadagale itla fans esali friends kadagetappudu. మనం డైలీ ఇట్లా చెక్ చేసుకోవాలి ఏదైనా మనకు హీట్కి వచ్చిందా ఎట్లా. ఆవులు బర్రెలు అన్నీ హెల్దీగా ఉన్నాయా లేవా అనేది చేసుకోవాలి మంచిగా. ఇక ఇవి తాళ్ళు ఉంటాయి కదా, తాళ్ళు ఆ తాళ్ళు చూసుకోవాలి. సింగ్ ఇవి చూసుకోవాలి. నేను డైరీ కన్స్ట్రక్షన్ వీడియో కూడా పెడతా. ఇప్పుడు డైరీ మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనకు సూర్యుడు ఎట్లయితే వస్తాడు కదా, సన్ రైజ్ మనకి ఇట్లా వస్తుంటే ఎప్పుడు ఈ డైరెక్షన్లో ఉండాలి, సూర్యుడు వచ్చే డైరెక్షన్లో ఇట్లా కూడా ఉండాలి, మనకు టూ సైడ్ కుల్ల ఉండాలి. మళ్ళీ సూర్యుడు అస్తమిస్తే టైం అక్కడ కూడా గోడ ఉండాలి. అయితే వీటికి ఎక్కువ ఎండ తగలగొద్దు. ఇట్లా వచ్చినప్పుడు క్రాస్లో కొంచెం ఇట్లా తగులుతుంది, సాయంత్రం కాలంలో ఇట్లా తగులుతుంది. కానీ మనం ఇట్లా ఈ డైరెక్షన్లో కట్టేసినాం అనుకోండి, ఈ డైరెక్షన్ కట్టుకుంటే పొద్దున ఎండ మొత్తం ఉంటుంది, సాయంత్రం ఎండ మొత్తం వస్తుంది, వర్షం వచ్చినా కొడుతుంది. మళ్ళీ ఇట్లా కట్టేయాలి, మళ్ళీ అది కట్టుడు ఇవి కట్టుడు అన్నీ అవుతాయి. అట్లా కాకుండా ఈ డైరెక్షన్లో కట్టాలి. నేను మొత్తం ఇది ఎంత తీసుకోవాలి, గాడి ఎట్లా కట్టాలి అన్నీ మీకు ఖచ్చితంగా మొత్తం చెప్తా. ఇంకా ఎప్పుడైనా మనం కొత్తగా డైరీ కట్టుకున్నప్పుడు ఈ పైపులు ఎట్లయినా వేసుకోవాలి. డైరీ ఫామ్ అంటే సంవత్సరం 2 సంవత్సరం చేసే పని కాదు. డైరీ ఫామ్ అంటే ఇక సంవత్సరాలు పోతుంటుంది. ఇట్లా మనకు నీళ్ళు తలిగి మొత్తం జంగు వచ్చేసి పైపులు పోతాయి. మళ్ళీ పైపులు బిగించాలంటే మళ్ళీ అది తవ్వాలి చేయాలి. ఇంకొకటి, ఇది ఇప్పుడు మనం కిందది ఫ్లోరింగ్ వేసుకుంటారు కదా, ఫ్లోరింగ్ కూడా స్టార్టింగ్ ఏమేయాలి ఎండింగ్. నా ఫోన్లో ఏమైనా పాత వీడియోలు వస్తే అవి పెట్టుకుంటా మీకు చూపిస్తా. మనం ఫ్లోరింగ్ వేసినాం ఇప్పుడు దాకా చిన్నది కూడా రాలేదు. మనం వేసేటప్పుడు ఏం చేస్తాం, దీన్ని కట్టడంలో ఏదైనా మనం రోబో సాండ్ గీబో సాండ్ మొత్తం వాడేయచ్చు, కానీ కింద వేసేటప్పుడు అయితే కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు. మనం ఏం చేయాలంటే ఇది తీసుకొని వచ్చేవాలి ఎర్ర మన వాగు ఇసుక అయినా లేకపోతే సముద్రం అయినా.